zone ads world of local business info subscribe to our channel click the bell icon and select all hello guys right now we are at keytech group digital agency keytech group is providing where digital marketing course so student out there who are looking to learn digital marketing can come here which is located in ecil kushaiguda

దాన్ని పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు అనేది మనకు తెలియదు బట్ వన్స్ నేను అక్కడ స్టెప్ ఇన్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది సో నేను చేస్తుంది చేస్తున్నంత డిజిటల్ మార్కెటింగ్ అంటారా అనే ఒక కాన్సెప్ట్ మీద నేనేం చేశానంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ గు గురించి కంప్లీట్గా నేర్చుకుని అంటే కంప్లీట్గా దాని మీద అవగాహన తెచ్చుకొని దాన్ని నేను కిటెక్ గ్రూప్ డిజిటల్ ఏజెన్సీగా మార్చాను అనమాట సో ఇప్పుడు వన్స్ నేను యుఎస్ నుంచి వర్క్ చేసుకుంటూ 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 ఉన్నప్పుడు నా జాబ్ శాలరీ కంటే నాకు ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉండేది సో దాని బేస్ మీద నేను యుఎస్లో ఉండడం ఎందుకు అదేదో ఇండియా నుంచే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కీటెక్ గ్రూప్ డిజిటల్ ఏజెన్సీని యుఎస్ నుంచి ఇండియా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఈసీల్ ఏరియాలో కుషాయిగూడలో ఈ ఏజెన్సీని స్టార్ట్ చేశాను ఆస్ వీ నో దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ లైక్ ది న్యూ కాన్సెప్ట్ విచ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ఆర్ కంట్రీ సో కెన్ యూ జస్ట్ గివ్ అ బేసిక్ ఐడియా అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ వాట్ క్యాన్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ కోర్స్ ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఫ్రీలాన్సింగ్ ఇంట్లో నుంచి సంపాదించుకోవాలనుకున్నా కూడా లేదంటే వెబ్సైట్లు చేయాలను వెబ్సైట్లు కానీ లేదంటే సోషల్ మీడియా సర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అంటే గూగుల్ ర్యాంకింగ్ కోసం కానీ వీటన్నిటికీ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు మనకు హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు నాలుగైదు రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవడానికి రెండోది జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి మూడోది వచ్చేసి మీరు ఫ్రీలాన్సర్గా అంటే మీకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఫ్రీలాన్సర్గా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవడానికి అలానే మీరు ఇప్పుడు నాలాగా అంటే కీట గ్రూప్ డిజిటల్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ లాగా మీరు కూడా ఓన్గా డిజిటల్ ఏజెన్సీ మీరు స్టార్ట్ చేసుకొని దాని త్రూ కూడా మీరు నాలుగైదు రకాలుగా ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అయితే మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలామంది జాబ్ చేయడానికి ఇష్టపడతారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ చేసేదానికంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవడానికి ఎక్కువ కనుక ఫోకస్ చేస్తే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాన్ని పక్కన పెట్టి కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి గ్రిప్ ఉంటాయి అంటే మీరు కొంచెం తరువాత బాగా నేర్చుకొని దాని మీద అవగాహన తెచ్చుకొని బాగా కనుక మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఆ జాబ్తో ఆ జాబ్ని పక్కన పెట్టేసి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెట్ ఎక్స్పర్ట్ డినెట్ గా మీరు అవుతారు ఇప్పుడు నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మనం తీసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్ని ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు అంటే ఇప్పుడు మీరు జాబ్ చేశారనుకోండి మీ ఎఫర్ట్ మొత్తం ఆ జాబ్ కంపెనీ కంపెనీ కోసం పెట్టాల్సి వస్తుంది అదే ఎఫర్ట్ మీ కోసం మీరు పెట్టుకుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీకు కావాల్సినప్పుడు మీకు నచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు సంపాదించుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఈ సరౌండింగ్ ఏరియాస్ మనకి ఈసీఎల్ కానీ కుషాయిగూడ నగర్ ఈ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు లేదంటే కొంచెం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అమీర్పేడ్ కానీ లేదంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు బట్ అలా కాకుండా మీరు ఇక్కడే మనకి ఈసేల్ సౌరస్థాల్లోనే ఐ మీన్ ఈసేల్ నియర్ బై ఈసేల్లోనే మనకు మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అవి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి మా దగ్గరకు వస్తే మేము ఇంకా వాటికన్నా ఎక్కువ చెప్తాము అండ్ నేను దగ్గర దగ్గర ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను సో సో మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి కీట గ్రూప్ ఏజెన్సీని కన్సల్ట్ అయినా కూడా హ్యాపీగా నేను హెల్ప్ చేయగలుగుతాను థ్యాంక్ యూ సో యాజ్ యూస్ సెట్ ఫ్రీ లాన్సింగ్ సో ఇన్ లైక్ ఆర్ కంట్రీ లైక్ పీపుల్ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ ఫ్రీ లాన్సింగ్ కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆర్స్ లైక్ వాట్ ఈస్ ఫ్రీ లాన్సింగ్ ఎగ్జామ్ బేసికల్లో ఫ్రీ లాన్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా స్కిల్స్ వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లోగో చేయడం వచ్చు మీకు లేదు అనుకుంటే ఒక బ్యానర్ డిజైన్ చేయడం వచ్చు లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ చేయడం వచ్చు సో ఇవన్నీ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటనేది చాలా వరకు ఐడియా ఉండదు సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి ఫైవర్ అని ఇంకా కొన్ని కొన్ని ఆ వెబ్సైట్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకున్న స్కిల్స్ మన దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకు మనం హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం ఫ్రీలాన్స్ చేసుకోవడం వల్ల మనకు రెగ్యులర్గా మీరు చేసే పని కాకుండా ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా అడిషనల్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఫ్రమ్ యూ లైక్ దేర్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ సో లైక్ హౌ యోర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోర్స్టాన్స్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామంది ఇక్కడ దూరం ఉన్నా సరే అమిత్బేట్ కానీ దిల్చుకున్న అలా ప్లేసెస్లో మనం విజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఇప్పుడు నేను నా స్టాండర్డ్స్ ఎంత అంతా ఎలా ఉంటుందంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్పేటప్పుడు జస్ట్ మామూలుగా ఏదో బోర్డు మీద చెప్పి మీరు రాసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోతున్న అంటే వెళ్ళిపోవడం లా కాకుండా నేను ప్రాక్టికల్గా మీతోటి వర్క్ చేయిస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టికల్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపటి రోజు జాబ్ చేయడానికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర మీరు స్ట్రక్ అవ్వకూడదు ఓకే ఆ స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసమే నేను క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా మీకు కంప్లీట్గా ప్రాక్టికల్గా ఇస్తాను ఆ ప్రాక్టికల్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఈ ప్రాజెక్ట్ వచ్చింది సో ప్రాజెక్ట్ని మీరు జాబ్ చేసే దగ్గర చేస్తే ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారో అదే ఎక్స్పీరియన్స్ మనం క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఇస్తాం అలానే మీరు ఒక లోగో చేస్తున్నారు అనుకోండి ఆ లోగోని ఎలా డిజైన్ చేయాలి అని జస్ట్ మామూలుగా రఫ్గా ఏదో బోర్డు మీద రాసుకుంటే మీరు రాసుకొని వెళ్ళిపోయేలా కాకుండా మనం ఎలా దాన్ని డిజైన్ చేయాలి అండ్ దానికి తోడు నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే అసైన్మెంట్స్ ఇస్తాను మీకు ఆఫ్టర్ ఒక టాపిక్ కవర్ అయిన తర్వాత దానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఇస్తాను ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకొని వస్తేనే నేను నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ అసైన్మెంట్ని కనుక కంప్లీట్ చేయకుండా ఇగ్నోర్ చేసి అలానే వస్తే ఇంకా అది అప్ టు యూ బట్ థింగ్ ఏంటంటే దెన్ దాన్ని నేను మళ్ళీ నేను నీతో చేయించుకోడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అది లేనిది నువ్వు ముందుకెళ్తే నువ్వు నేర్చుకోవడం వల్ల అది ఉపయోగం ఉండదు సో కాబట్టి ఖచ్చితంగా నేను అసైన్మెంట్స్తో పాటు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఇస్తాను సో అది అందుకనే నేను అదర్ ఇన్స్టిట్యూట్స్ కంటే నేను అది కొంచెం డిఫరెంట్గా నేను ప్లాన్ చేస్తాను నేను కూడా ఈ అమీర్పేటలో ఎక్కడో పెట్టుకుంటే మేబీ స్టూడెంట్స్ వస్తారు బట్ ఇంత దూరం ఈ సైడ్లో ఎందుకు ఇలా ఉన్ ఉన్నాను అంటే వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అండ్ వాళ్ళకంటే కొంచెం డిఫ మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళకన్నా కొంచెం మీకు మెచ్యూర్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈసీఎల్ సరౌండింగ్ ఏరియాస్లో ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తున్నాను డూ వీ నీడ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ కోడింగ్ ఆర్ సంథింగ్ టు డూ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎనీ వన్ కెన్ డూ మీరు కోడింగ్ కానీ లేదంటే దీనికి సంబంధించి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనికి కోడింగ్తో కానీ ఎడ్యుకేషన్తో కానీ లేదంటే ఎవరితో మనకు సంబంధం లేదు సో సార్ లైక్ డూ వీ నీడ్ టు హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ స్కిల్ ఆర్ ఎనీ డిగ్రీ టు లైక్ డూ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆర్ ఇస్ దేర్ లైక్ ఎనీ వన్ కెన్ డూ ఇట్ యాక్చువల్గా ఈ కోర్స్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ చేయడానికి ఎవర్త్ అంటే ఏ కోర్స్ అంటే మీన్ లైక్ ఏ ఎడ్యుకేషన్తో కానీ లేదంటే ఏ కోడింగ్తో కానీ మీకు ఎలాంటి అవసరం ఉండదు ఎవరన్నా నేర్చుకోవచ్చు లైక్ స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరన్నా సరే ఎవరన్నా మనం ఈ కోర్సుని నేర్చుకోవచ్చు ఇక్కడ మనకు జస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది కామన్ సెన్స్ అనమాట అంటే ఒక రైట్ ప్రోడక్ట్ని మీరు ఎలా ప్రమోట్ చేయాలి రైట్ ప్రోడక్ట్ని లేదంటే రైట్ ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ని ఎలా గ్రోత్ చేయాలి సో మీకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీ సెంటర్ ఉందనుకోండి ఆ బిజినెస్ని ఎలా గ్రోత్ చేయాలి మీరు శారీ సెంటర్ ప్రోడక్ట్ని కనుక మీరు ప్రమోట్ చేసినప్పుడు లైక్ శారీస్ కానీ సంథింగ్ ఏదైనా బ్లౌజెస్ కానీ ఇట్లాంటి మీరు ప్రమోట్ చేసినప్పుడు ఫీమేల్స్కి ప్రమోట్ చేస్తారు కానీ మేల్స్కి చేరు కదా సో అలా ఒక రైట్ ప్రోడక్ట్ని మీరు చూజ్ చేసుకొని ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుంటూ మనకున్న స్కిల్స్ని మన నాలెడ్జ్ అంటే మనకున్న ప్రోడక్ట్ని కానీ బిజినెస్ని కానీ గ్రోత్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అవసరం పడుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎలాంటి నాలెడ్జ్తో అవసరం లేదు జస్ట్ కామన్ సెన్స్ జస్ట్ మనకున్న నాలెడ్జ్ని యూజ్ చేసి మనకున్న బేసిక్ నాలెడ్జ్ని యూజ్ చేసి కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం నేర్చుకోవచ్చు లైక్ మెనీ టాపిక్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సో వాట్ ఆల్ టాపిక్స్ విల్ బీ కవరింగ్ ఇన్ డిజిటల్ ఇప్పుడు మనం జనరల్గా ఇందులో డిజిటల్ మార్కెటింగ్లో మొత్తం పదహారు మోడల్స్ ఉంటాయి అంటే పదహారు రకాల టాపిక్స్ని మనం కవర్ చేస్తాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఈ పదహారు మోడల్స్ని మీరు కంప్లీట్గా వెబ్సైట్లో కానీ లేదంటే సంథింగ్ లైక్ నా వెబ్సైట్లో చూడవచ్చు మీరు ఆ మోడల్స్ ఏంటిది ఎలా ఎందుకు ఆ మోడల్స్ ఎందుకు ఉపయోగపడతాయి డిజిటల్ మార్కెటింగ్లో ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది అనేది ఈ మోడల్స్ అన్నీ అనమాట సో మామూలుగా కొన్ని చెప్పాలంటే మీకు ఎస్ఈ వెబ్ డిజైనింగ్ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ తర్వాత మీకు ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అలానే అఫిలియట్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఓకే యాడ్వర్డ్స్ ఎలా రన్ చేయాలి ఫేస్బుక్ మార్కెటింగ్ ఎలా రన్ చేయాలి ఇలాంటి టాపిక్స్ మనం ఇలా పదహారు టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్స్ని మనం కవర్ చేస్తాం ప్రవీణ్ సార్ దెర్ఆర్ మెనీ topics in digital marketing to learn so if you are a student and looking forward to learn digital marketing you can enroll today they provide online classes as well so if you are a businessman and looking forward to increase your sales customers and promoting your product you can get in touch with Kitech group digital agency today thank you okay thank you harshita nice meeting you happy sankranti